ప్రజలందరూ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ప్రజలకు అండగా నిలవాలని, ప్రజలకు సంబంధించి అన్ని రకాలైనటువంటి వసతి సదుపాయాలు సమకూర్చాలని అలుపెరిగినటువంటి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయం. ఒక రక జీతభత్యాలకు ఇబ్బంది పడుతున్న ఉచితంగా రేషన్ సరుకులు, దానితో పాటు పేద బడుగు బలహీన వర్గానికి ప్రత్యేకించి ఈరోజు సర్వేపల్లిలో సర్వేపల్లి రైతుల దగ్గరికి వెళ్ళి ధాన్యం సేకరించి ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచన చేయడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే గ్రామాల్లో ఉన్నటువంటి వాలంటీర్లు సచివాలయ సిబ్బంది అందరితో చెప్పాం, మీరందరూ కూడా గ్రామాలని చూసుకుంటూ వెళ్ళి గోలమూడిలో వెంకటేశ్వర ఆశ్రమంలో ఆ రోజు రాత్రి అందరితో కలిసి భోంచేసి సచివాలయ సిబ్బంది వాలంటీర్లు అందరితో కలిసి భోంచేసి అక్కడే నిద్ర చేయడం జరిగింది. ఆ సందర్భంలో కొంతమంది రైతులు నా దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు ఒకటే విషయం అనుకున్నాం, ముఖ్యమంత్రి గారు చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నారు, ఖజానా ఖాళీ అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా రెండు విడతలు బియ్యం పంపిణీ చేయడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేసేట ముందుకు వస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఆహార ధాన్యాలు కనుక అందించగలిగితే బ్రహ్మాండమైనటువంటి సేవ చేసినట్టు ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయినాం, బహుశా నేను అనుకుంటున్నా వెంకటేశ్వరం ఆశీస్సులేమో తెలియదు కానీ, బహుశా ఆయనే రైతుల్లో దూరి పనిచేసాడేమో తెలియదు కానీ, నిద్ర లేచేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి ప్రదీప్ రాజానాయుడు ఇద్దరు కలిసి నా దగ్గరకు వచ్చి మీరు సమ్మతిస్తే మా గ్రామానికి సంబంధించి మేము ధాన్యం వసూలు చేస్తాము, రైతులు కూడా ఉత్సాహం ఉండాలి, ఎమ్మెల్యే గారు ఈ విధంగా చెప్పారని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే అన్నా పెద్ద పని, దాదాపుగా ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో తెలియనటువంటి పరిస్థితి, కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమానికి సంబంధించి మనం కోరుకుంటే దానివల్ల మనం సమర్థవంతంగా చేయగలమో లేదో ఆలోచన చేద్దాము అంటే లేదు, మేము మాట్లాడాము, మా గ్రామంలో ఉండేటువంటి రైతులందరూ ఒక ఎకరా పొలానికి ఒక బస్తా ధాన్యం ఇస్తానికి అంగీకరించారు, దాని మీద అందరూ కూడా ఎకరా పొలానికి ధాన్యం ఇవ్వడానికి సిద్ధపడ్డామని చెప్పి చెప్పని ప్రకటించడం జరిగింది, చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించి మొత్తం ఒక లెక్కింపు వేశాం, మనం ధాన్యం అందించగలుగుతాం, ఎంతమేర ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతామని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. ఆలోచన చేసినటువంటి సందర్భంలో లెక్కలు గణాంకాలు బయటకు తీయండి అని చెప్పని అడిగిన మీదట అధికారులు చెప్పినటువంటి లెక్కల ప్రకారం టోటల్ రేషన్ కార్డ్స్ వచ్చి 93,239 ఉన్నాయి సర్వేపల్లి నియోజకవర్గంలో. రేషన్ కార్డు లేనటువంటి వ్యక్తులు బయట వచ్చి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తులు దాదాపుగా 23,122 మంది లెక్క తిరిగారు. 116,361 మంది గాను ఒక హెక్టార్ పైన ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారో పేదలు అనేటువంటిది లెక్క చేయమంటే లెక్క చేస్తే వాళ్ళు 16,290 ఈరోజు నిరుపేదలుగా తీర్చిన తర్వాత 30% మందికి అంటే 30,000 కుటుంబాలకు దాదాపుగా 5 కేజీ లెక్కన అంటే 32 ఇంట్లో 500 కేజీలు కొంతమంది ఈ 800